గ్లోబల్ రౌండప్. విదేశీ విద్యార్థుల పని గంటలకు సంబంధించి కెనడా కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే సెప్టెంబర్ 1 నుంచి క్యాంపస్ వెలుపల వారానికి గరిష్టంగా 24 గంటల వరకు మాత్రమే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారానికి 20 గంటలకు మించి పనిచేయడానికి అనుమతించే తాత్కాలిక విధానం April 30 ముగిసింది. ఈ పాలసీని పొడిగించడం లేదంటూ కెనడా మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా వెల్లడించారు. వారానికి పని గంటల పరిమితిని 24 గంటలకు మార్చినట్లు తెలిపారు. విదేశీ విద్యార్థుల స్టూడెంట్ డిపాజిట్ ను కెనడా ఇటీవలే భారీగా పెంచిన విషయం తెలిసిందే. అమెరికాలో మొదలైన పాలిస్తీనా అనుకూల నిరసనలు యూరోప్ కి పాకాయి. తాజాగా పారిస్ లోని సోబన్ వర్సిటీ ఆవరణలో వందలాది మంది నిరసనకారులు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలిస్తీనా జెండాలు ఎగురవేస్తూ యుద్ధ బాధితులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాలిస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలో పలు యూనివర్సిటీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. మంగళవారం కొలంబియా వర్సిటీలో ఆందోళనకారులు అక్కడి హామిల్టన్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వర్సిటీ ప్రధాన గేట్లకు అడ్డుగా బారికేట్లను ఏర్పాటు చేసి భవనం కిటికీలో నుంచి పాలిస్తీనా జెండలను ఎగిరివేశారు. ప్రపంచంలోనే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న చైనా చిక్కుల్లో పడింది. కొంతకాలంగా డ్రాగన్ ఆర్థిక పరమైన సవాళ్లను ఎదుర్కొంటుందన్న నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఈ సంగతి నిజమేనని అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ అంగీకరించింది. గిరాకీ తగ్గిపోవడంతో కొన్ని అనుచిత అంశాలే దీనికి కారణమని పేర్కొంది. జులైలో జరిగే పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు తీసుకురావాల్సిన దిద్దుబాటు చర్యలపై చర్చించాలని నిర్ణయించింది. లేజర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడే క్రమంలో గాయపడ్డారు. ద ఏవియేషన్ హెరాల్డ్ తెలిపిన వివరాల ప్రకారం లేజర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం వెన్జులా నుంచి డొమినికన్ రిపబ్లిక్కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా అనౌన్స్ చేశారు. సిబ్బంది అనౌన్స్మెంట్తో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలయ్యాయి. అమెరికాలోని డల్లాస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్లోని హోటల్లో బస్ చేసిన విమాన పైలట్ ఫ్లైట్ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్ సిబ్బందితో అతిథులతో అభ్యంతరంగా ప్రవర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. పైలట్ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్ అందుబాటులో లేని కారణంగా విమానాన్ని జపాన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. అనంతరం అందులోని 157 మంది ప్రయాణికులను అప్రమత్తం చేసింది. విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్యం కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్లైన్స్ ప్రయాణికులకు తెలిపిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది.